గుమగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసిద్దాము. ముందుగా రైస్ని ఈ విధంగా పొడి పొడిగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఒక పెద్ద సైజ్ మామిడికాయని ఈ విధంగా క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ని పెట్టుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలను యాడ్ చేసుకుని పల్లీలను మిక్స్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఆవాలు, 1 టీ స్పూన్ ఆఫ్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆఫ్ మినప్పప్పు, అలాగే 2 to 3 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇందులోకి 3 to 4 పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే గ్రేటెడ్ మామిడికాయను యాడ్ చేసుకుని 3 to 4 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపును యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆఫ్ ఉప్పును యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువను యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసి ఇలా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకుని ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పులిహోరని సర్వ్ చేసుకుందాము. అంతే, మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈ ఈజీ అండ్ డెలీషియస్ మామిడికాయ పులిహోరని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్ గైస్.